విశాఖపట్నంలోని రామానాయుడు సినీ స్టూడియోపై సీఎం జగన్ కన్ను పడింది. టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి ఆరోపించారు. 2019లో సీఎం జగన్ సీఎం అయ్యాక విశాఖలో విలువైన భూములు ప్రాజెక్టులపై కన్నేసి వాటిని టేక్ ఓవర్ చేశారని మండిపడ్డారు. అదే క్రమంలో రామానాయుడు స్టూడియో టేక్ ఓవర్కు 2 ఏళ్ల క్రితమే ప్రణాళిక రచించారని సత్యనారాయణ తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు ఫిలిం ఇండస్ట్రీస్ కోసం ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వాళ్ళ రికమెండేషన్ ద్వారా ఆ ప్యాకేజీలో టూరిజం ప్రమోషన్లో ఒక భాగంలో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా సురేష్ ప్రొడక్షన్ వాళ్ళకి రామాయణ నాయుడు ఫిలిం స్టూడియోకి 20 లక్షల ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అబ్బాయి 25 లక్షలకు ఎలా ఇచ్చేస్తారు కుదరదని ఆనాటి ఆర్థిక మంత్రి రాజశేఖర్లో కమిటీ వేయడం, ఆ కమిటీ ఇది పద్ధతిగానే ఉంది, ఇది ప్రమోషన్, ఫిలిం ఇండస్ట్రీ ప్రమోషన్ వచ్చింది కనుక కావాలంటే మనం ఎన్హాన్స్ చేసుకోవాలి తప్ప ఇది క్యాన్సిల్ చేయడం కుదరదని కూడా ఆనాటి నుండి ఆర్థిక శాఖ మంత్రి పెద్దల రాజశేఖర్ గారి కమిటీ కూడా రికమెండ్ చేసింది. ఇది 2006 నుంచి సినిమాలు షూటింగ్లు అవుతున్నాయి. నిన్న అర్ధాంతంగా 10వ తేదీన దగ్గుపాటి సురేష్ బాబు పౌరాపటాన్ని రాశారు ఎవరికి, మున్సిపల్ కమిషనర్కి అండి. దగ్గర వినలే, ఒక వ్యక్తికి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కి సైట్ ఇస్తే ఆ సైట్ని నిన్న 10వ తేదీన మున్సిపల్ కమిషనరు రాజబాబు పౌరాపటాన్ని ఎందుకు ఇచ్చాడు? ఆయనకి ఇష్టం లేకపోతే సరెండర్ చేయాలా, లేకపోతే ఇంకో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చెప్తే ఆ స్థలంలో ఇంకొక ఎవరినో ఆఫర్ చేసి మరొక స్టూడియో పెట్టే అవకాశం ఉంది. మున్సిపల్ కమిటీ చెప్పేది మనం లేఅవుట్ గైడ్ అమ్మడం చూసామా? భూములు క్రయలు క్రయాలు ఉన్నారా? ఇంకా ఓడాతో షేర్ చేస్తున్న రోజులు ఉన్నాయి, అది గవర్నమెంట్ చేస్తుంది. మరి జీఎంసీ కమిషనర్కి దగ్గుపాటి సురేష్ గారు ఎలా ఇచ్చారని మార్టేజ్ నిన్న మొన్న.